అనగనగ ఓ ఎలుక రొట్టె కోసం వెళ్ళి ఓ భూమిలో చిక్కుకుంది. అది గమనించిన ముసలి పిల్లి ఎలాగైనా ఎలుకను రొట్టెతో సహా కాజేయాలనుకుంది. మిత్రమా, నువ్వేం భయపడకు, నేనున్నాను. తరతరాలుగా వస్తున్న ఈ పిల్లి ఎలుకల శత్రుత్వానికి తెరదించి మనిద్దరం స్నేహితులుగా మారిపోదామా? నీ సహృదయానికి నేను దాసోహం పలుకుతున్నాను మిత్రమా, ముందు నన్ను విడిపించవా? ఎలుక తనను నమ్మిందని తెలుసుకుని పిల్లి చాలా సంతోషపడింది. నెమ్మదిగా బోన్ తలుపు తెరిచింది. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలుక తలుపు తెరుచుకోగానే పిల్లి కందకుండా రిప్పున జారుకుంది. పిల్లి అలా బిక్కమొగం వేసుకొని చూస్తూ ఉండిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.